ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. పూర్తిగా ఎక్కడికక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మల్కజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి హాట్ కేక్ లో ఉన్నటువంటి మల్కజ్గిరి, అటు అధికార పార్టీ కానివ్వండి ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, ఖచ్చితంగా అక్కడ గెలవాలి, మల్కజ్గిరి కొట్టాలి అనే దృక్పథంతో ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు గతంలో మల్కజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ నేత అటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మల్కజ్గిరికి సంబంధించిన విషయాలు కూడా ఆయనతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు గారు, నెక్స్ట్ మల్కజ్గిరి గతంలో కూడా పోటీ చేశారు, ఈసారి మల్కజ్గిరి బరిలో మీరు ఉండన్నారా? డెఫినెట్ అండి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, లాస్ట్ టైం పోటీ చేసినాం కాబట్టి డెఫినెట్గా మనకు ఆ కోరిక ఉంటుంది పోటీ చేయాలని చెప్పి. మల్కజ్గిరిలో గతంలో నేను పోటీ చేసిన ఒకసారి 2000తో పోయిన నేరంలో ఓ రెండోసారి దగ్గరలో వచ్చి సెకండ్ ప్లేస్ వచ్చాను నేను. ఆ రోజు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ అన్నీ కలిసి ఉండగా కూడా నేను 2 స్థానంలో వచ్చింది. కాబట్టి ఒక రాజకీయంగా మన ఎమ్మెల్సీ ఓడిపోయినా కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాంతంలో ప్రజలు నన్ను ఆదరించారు, మంచి ఓట్లు ఇచ్చారు నాకు. కాబట్టి మరోసారి ప్రయత్నం డెఫినెట్గా అక్కడి నుంచి చేయాల్సినటువంటి ఒక కోరిక ఉన్నది. ఇప్పుడు అధికారికంగా మా పార్టీలో అనౌన్స్ చేయండి, నేనే క్యాండిడేట్ అని చెప్పుకునేటటువంటి ఒక మా దగ్గర పార్టీలో అక్కడ నియమాలు లేవు. కానీ అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నాను, పనిచేస్తా ఉన్నాను. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా, ప్రజలు కూడా ఉత్సాహంగా రిసీవ్ చేసుకుంటున్నారు. యా, మల్కజ్గిరిలో మీరు అన్నట్టుగా బీజేపీ బలంగా ఉంది, అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లాగానే పోటీ ఉంటుంది. ఈ పోటీలో మీరు కాకుండా చాలామంది ఆ సీట్ను ఆశిస్తున్నారంటూ తెలుస్తుంది. వారందరూ రామచంద్రరావుకు పోటీని అంటారా? ఇప్పుడు మా పార్టీలో ఆశించే వాళ్ళు చాలామంది ఉంటారు. పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అందరు కలిసి పనిచేస్తారు. నేనేమి ఎవరు ఆశించొద్దు అని చెప్పట్లేదు, నేనే చెప్తున్నాను, ఎవరిని అడుగుతూ అడగండి అని చెప్పి. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ప్రకారం, సర్వేల ప్రకారం, సర్వే ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజా ఆదరణ ఆధారంగా పార్టీ ఒక అధిష్టానం ఒక ఇష్టం మేరకై వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైనా టికెట్ అడిగింది అనుకోండి, తప్పేం లేదు. ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో పనిచేసినప్పుడు కోరిక ఉంటుంది, కానీ కోరిక అందరికి తీరదు కదా. సో కాబట్టి ఆ కోరిక నేను ఎవరిని ఆపట్లేను. మీరు ఏమైనా వచ్చి సార్ నేను ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నా, టికెట్ అడగాలనుకుంటే అడగండి బాబు, డెఫినెట్గా మా పార్టీలో అంత కాంపిటీషన్ ఉందని చెప్పుకుంటాం. మీరేమో ఇలా చెప్తున్నారు, మీ మీద ఒక విమర్శ కూడా ఉంది మీ పార్టీ నేతలను. ఎమ్మెల్యే అయినా ఎంపీగా అయినా ఆనే కంటెక్ట్ చేస్తున్నాడు, గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశాడు, మాకు అవకాశం ఇవ్వట్లేదు, రానివ్వట్లేదు అని చెప్పి మీ మీద చెప్తున్నటువంటి పరిస్థితి మీ పార్టీ నేతలే, దానికి ఏమంటారు? అవి ఉంటే విమర్శలు, కానీ ఇప్పుడు నా మీద ఏదో విమర్శలు ఉన్నారు మా పార్టీలో చాలామందికి. ఓకే, ఇప్పుడు మా పార్టీలో ఎట్లుంటుందంటే, ఇంతకుముందు పార్టీ అంత పెద్ద గ్రో కాలే, పెరగలేదు. పార్టీ ఓడిపోతామని తెలిసి కూడా మేము పోటీ చేసినటువంటి పరిస్థితి మాది ఉండే. అంటే ఇప్పుడు నేను ఒకసారి ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఒక 100 ఓట్లతో నేను నాగేశ్వర గారిని ఓడిపోయాను, ఓన్లీ 97 ఓట్స్. మళ్ళీ అప్పుడు ఎవరు ధైర్యం చేయలే, పార్టీని నన్ను బరిలో పెట్టింది. పార్లమెంట్కి కూడా ధైర్యం చేయలే, నేను వద్దుంటే నాకు నుంచి ఇచ్చింది. సెకండ్ టైం ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్సీ ఉన్నా కదా నాకు వద్దులే అని చెప్తే కూడా పార్టీ బలవంతంగా నాకు పెట్టింది. సో కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే, పార్టీ యొక్క డైరెక్షన్ మీద చేస్తాం ఒకటి. రెండోది, నాయకత్వం అనేది గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్లేస్లో ఈ వ్యక్తి అయితేనే ఇక్కడ నిలగడతారు. విమర్శ చేయంగానే నా మీద విమర్శ చేసేవాడు నాయకుడు కాలేడు. నేను ఎవరో దారిలో పోయే దానే కూడా అంటాడు, ఏ ఆయన 2-3 సార్లు ఓడిపోయాను కదా, నేను గెలుస్తాను, ఆయన గెలుస్తాడు అటువంటిప్పుడు. అట్లా ఉండదు. పార్టీలో గెలుపు ఉంటుంది, ఓడిపోతుంది. బీజేపీలో ఓడిపోయిన చరిత్రనే ఎక్కువ ఉంది మా నాయకులకు. చాలామందికి ఓడిపోయిన చరిత్రలే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, వారు భువనగిరి చేశారు, మిర్యా నల్గొండ చేశారు, మిర్యా మల్కాజ్గిరి చేశారు, మలక్పేట చేశారు. మేమేం క్రిటిసైజ్ చేయలేదు, హీజ్ అవర్ లీడర్. బండి సంజయ్ గారు కార్పొరేటర్ చేశారు, కౌన్సిలర్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ గెలిచాడు. మేము ఎవరు క్రిటిసైజ్ అన్ని ఆయనకైనా ఎవరు అన్నట్లే కదా. వై అని అంటే కొంతమంది ఏంటంటే, ఈయన ఉంటే మాకు రాదు అనే భయంతో ఇటువంటి విమర్శలు చేస్తారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళు విమర్శ చేసేటప్పుడు నేనేంది అని కూడా విమర్శ చేయాలి కదా, వాళ్ళు చూసుకోవాలి. అట్లా అంతేగానే అటువంటి విమర్శ నాకు చేసినంత వరకు అది నిలిచే విమర్శ కాదు, ఎవరు అప్రిషియేట్ చేసే విమర్శ కూడా కాదు. అంటే పార్టీ అవకాశాన్ని ఇచ్చిన ఒక మీరు ఎమ్మెల్యే కన్నా ఎంపీ దేనికి వెళ్ళాలనుకుంటున్నారు సార్? వాస్తవానికి నాకు ఫస్ట్లో ముందు నుంచి కూడా నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగానే పార్టీలో పనిచేయాలనే కోరిక, ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్లో మనం ఉండాలి అనేటువంటి కోరిక. నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాకపోతే మల్కాజ్గిరి పార్లమెంటుకు దాదాపు 10-15 మంది అడుగుతూ ఉన్నారు. దాంట్లో చాలా పెద్ద పెద్ద హేమీలు ఉన్నారు. మీరు అన్నట్టుగా మురళీధర్రావు ప్రత్యక్షంగానే చెప్పాడు, నేను మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతాను,
మరో నేత జాతీయ కార్యవర్గ సభ్యుల విజయశాంతి కూడా అక్కడి నుంచే పోటీలో నిలుస్తానని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి నేతలు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కొంటారా? నేను అందుకే చెప్తున్నా కదా, నాకెందుకు వాళ్ళతో కూడా, నేను నేను చిన్న కార్యకర్తని, పెద్ద నాయకులతో నాకు వాళ్ళతో పోటీ నేను పడలేను. కాబట్టి చాలామంది ఉన్నారు, అంటే నేను పేర్లు చెప్పాలంటే మీరే రాశారు, మన పేపర్లు చదివాను, నేనే స్టన్ అయిపోయాను. అంటే 14 పేర్లు నా నోటికి ఉన్నది. ఆ 14 పేర్లు నేను అందరికీ ఆ పేర్లు చెప్పి ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పి, సో అందుకే మనకి ఎందుకు 14 పేర్లు? ఆల్రెడీ నేను పోటీ చేసినటువంటి ఒక స్థానం, చిన్న స్థానం ఉంది, దాంట్లోనే మనం ఒక ప్రయత్నం చేసుకుందాం. అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారంటున్నారు కదా, మరి వాళ్ళని ఎదుర్కోగలుగుతారా? మా పార్టీలో అట్లా ఉండదండి, ఒకసారి టికెట్ ఇస్తే అందరూ కలిసి పనిచేస్తాం. ఇప్పుడు నాకు ఇస్తే అందరు కలిసి పనిచేస్తారు, వేరే వాళ్ళకి ఇస్తే అందరు కలిసి పనిచేస్తాం. ఆ ఒక ఉదార భావము, ఆ ఒక క్రమశిక్షణ, ఆ ఒక కమిట్మెంట్ మా పార్టీ క్యాడర్లో నేతల్లో ఉన్నాయి. అడగటంలో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజకీయాలు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు, అడిగితే అడగండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు గతంలో ఒక సీటుకు 10 మంది అడిగారు, ఒక సీటు ఒకటికే వస్తుంది. ఒకరికి వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేయాల్సినటువంటి ఒక ఆలోచన పార్టీకి ఉండాలి. ఎవరైతే ఆ పని చేయరో అతను పార్టీకి ద్రోహం చేసినట్టు, ఎవరైతే కలిసి పని చేయలేదు పార్టీకి, అడగటంలో తప్పేం లేదు. కానీ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత అందరు కలిసి పనిచేసేటటువంటి ఒక ఆలోచన, ఆ క్రమశిక్షణ, ఆ నడవడి కంపల్సరీగా ఉండాల్సింది ఆ నేతలో. లేకపోతే ఆయన స్వార్థంతోనే పార్టీకి వచ్చాడు, పార్టీకి దగా చేస్తున్నాడు, పార్టీకి మోసం చేస్తున్నాడు. అంటే ప్రస్తుతం మీరు అన్నట్టుగా గతంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదంటారు, ఇప్పుడు కూడా మీ అధ్యక్ష మార్పు తర్వాత కూడా పార్టీ కాస్త స్తబ్దుగా అయిపోయింది. బీజేపీ ఎక్కడుందని ఒకవైపు కాంగ్రెస్ విమర్శిస్తుంటే, మరోవైపు గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ అంతగా లేదు, తెలంగాణలో బీజేపీ కథమే అనే మాటలు వినిపిస్తున్నాయి, దాన్ని మీరేమంటారు? దీన్ని ఒక కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మీడియా నేరేషన్, ఇది పార్టీ వ్యక్తితోనే పెరిగే పార్టీ మాది కాదు. మాది సిద్ధాంతం మీద, కార్యకర్తల మీద పెరిగే పార్టీ, ప్రజాబలం మీద మేము డిపెండ్ అయిన పార్టీ. కాబట్టి ప్రజాబలం మాకు ఉన్నది, కార్యకర్తలు మాకు ఉన్నారు, మాకు బలమైన సిద్ధాంతం ఉన్నది, మోదీ గారి నాయకత్వం ఉన్నది. కాబట్టి మాకు అటువంటి మోదీ గారి నాయకత్వం కానీ, నడ్డా గారి నాయకత్వం కానీ, వ్యక్తులు కాదంటున్నారు, కానీ నేషనల్లో మాత్రం మోడీ పేరు చెప్పుకొని చాలా ఎన్నికలకు వెళ్తున్నారు. అది వ్యక్తి నుంచి కాదా, వ్యక్తి పూజ కాదంటారా? నేను వ్యక్తి పూజ కాదు, నేను అనేది నాయకత్వంలో, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, ఇక్కడ మా సీఎం లేడు కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన నీతులు, ఆయన ఒక నీతి, ఆయన ఒక విధానాలు ప్రజలు నచ్చుతున్నారు. ఇక్కడ వస్తే మేము డబుల్ ఇంజిన్ సర్కారు ఇస్తామని చెప్పేటటువంటి మాట మీకు చెప్పడానికి నేను దానికి ముందు ఆ మాట మాట్లాడాను. ఇక్కడ కూడా మాకు నాయకత్వం తక్కువ ఏం లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ ఉన్నారు, మా దగ్గర గలిక్పాడు మూండా గారు ఉన్నారు, మన ముందు ఉన్నటువంటి ఒక ఏదైతే మా కొత్త తరంలో ఉన్నటువంటి నేతలు ఉన్నారు. మాకు నేతల కరువు ఏం లేదు, అందరు బండి సంజయ్ గారు ఉన్నారు, మొన్నటి వరకు బ్రహ్మాండంగా పనిచేస్తారు. కిషన్ రెడ్డి గారు కూడా, వారికి ఉన్న అనుభవం, మంత్రి, వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈరోజు కార్యకర్తలందరూ కూడా కలుపుకోడుగా ముందు మన అమిత్ షా గారు. కిషన్ రెడ్డి వచ్చాక పార్టీ చాలా, అంటే అవసరం లేకుండా పార్టీ అధ్యక్షుని మార్చారు, కిషన్ రెడ్డిని అధ్యక్షుని ఉండటం వల్ల పార్టీ చాలా నెమ్మదిగా వెళ్తుందని అంటున్నారు. లేదు, అది పొరపాటు, అది ఒక నేరేషన్ మాత్రం డెవలప్ చేశారు. కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ల మీద మేము గొడవలు చేసినాం, మాకు అరెస్ట్ అయినాం, మేము హౌస్ అరెస్ట్ అయినాం, జైలుకు పోయినాం. అదేవిధంగా అమిత్ షా గారు ప్రోగ్రామ్ జరిగింది, కిషన్ రెడ్డి గారు టూర్లు చేస్తూ ఉన్నారు, ఇంటర్ రాజ్యంగా టూర్లు చేస్తూ ఉన్నారు, లక్ష్మణ్ గారు టూర్ చేస్తాను, అన్ని రకాలుగా ఈరోజు పార్టీ ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమంలో స్తబ్దత రాలేదు, పార్టీ యొక్క పెరుగుదల తగ్గలేదు, మేము ఇంకా బలంగా ఉన్నాం తెలంగాణలో. డెఫినెట్గా మేమే అధికారంలో వస్తామని చెప్పి ఆ ధైర్యము, ఆ సంకల్పము, ఆ ఒక కాన్ఫిడెన్స్ మాలో ఉన్నది. అంటే ముఖ్యంగా మీరు ఇంతమంది నాయకులు అంటున్నారు, కొత్తగా ఎన్నికల కమిటీని పెట్టారు, ఎన్నికల చేరికల కమిటీని కూడా పెట్టారు, దానికి సంబంధించి కాకుండా ప్రస్తుతం మీ నియోజకవర్గానికి, మీ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీ పైన గెలిచినటువంటి మైనంపల్లితో బీజేపీ చర్చలు జరుపుకుందంటారు, నిజమేనా ఈ చర్చలు? ఆయనతోని చర్చలు జరిపే సమస్య లేదు, ఇవన్నీ కూడా బయట ప్రచారం మాత్రమే. ఆయన మా పార్టీ ఒక నాయకుని కొట్టాడు, మా పార్టీ ఒక నాయకుడు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సాయి ప్రసాద్ అనే ఇంతకుముందు ఎన్ఎస్ఏలు ఉండే ఆయనను కూడా కొట్టడం జరిగింది. మా పార్టీలో ఇప్పుడు చేరాడు, అతని మీద కూడా బెదిరియడం జరుగుతుంది ఫోన్లు చేసి. తర్వాత మా కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కొట్టాడు, తర్వాత నాగరాజ్ అనేటువంటి మా కార్యకర్తను కొట్టారు. ఇంతమందిని కొట్టిన తర్వాత మా బండి సంజయ్ గారిని తిట్టాడు. మీ సంజయ్ గారిని అసలు ఆయన తిట్టినట్టు రాజకీయంగా విమర్శలు చేశారు తప్ప అది తిట్టినట్టు ఎవరు లేదు. అటువంటి నేతతో చర్చలు జరుపుతున్నారని అందుకే అంటారు. బండి సంజయ్ గారిని తిట్టారు, నా మీద కూడా ఆయన గతంలో మాట మాట్లాడారు, తర్వాత సారీ చెప్పారు, అది వేరే మాట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన చేసినటువంటి ఒక అరాచకాలు,
మన మల్కాజ్గిరిలో ప్రజలు చెప్తారు. నేనైతే మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి, పార్టీలో ఉన్న రిపోర్ట్స్ ఎవరు కూడా ఊహించలేనటువంటి తప్పుడు కేసు పెట్టడము, ల్యాండ్ గ్రామింగ్లు అవి ఇవి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మేము మా పార్టీలో అటువంటి వ్యక్తిని మేము తీసుకోము, మా పార్టీతోని అతనికి పొలిటికల్ రైవలరీ ఉన్నది, మేము అతన్ని చర్చలు కాదు అసలు ఆయన మా పార్టీలో వస్తాడు మేము ఊహించుకోవడం కూడా జరగదు. అంటే మరి ఎందుకు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? మీ అధిష్టానం ఒకవేళ ఆయనతో చర్చలు జరిపి రమ్మంటే? లేదు, కార్యకర్తలు కింద స్థానిక కార్యకర్తల ఒక మనోభావాలు దెబ్బతింటాయి, వారి యొక్క మనోభావాలతో పాటు వారి యొక్క భవిష్యత్ కూడా దెబ్బతింటుంది. రేపటి రోజుల్లో పార్టీ మేము సిద్ధాంతం మీద కార్యకర్తని నడుపుతున్నాం, మేము ఒక వ్యక్తి మీద నడపంటే మేము ఇప్పుడు చెప్తున్నాం, ఒక వ్యక్తి ఆధిపత్యం కోసం కానీ ఒక వ్యక్తి యొక్క ఆధిపత్య పొరులో జరిగేటటువంటి నష్టము మేము మల్కాజ్గిరిలో కానీయం. కాబట్టి అక్కడ ఎవరైనా సరే మా పార్టీలో చేరాలంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మల్కాజ్గిరికి సంబంధించిన వరకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మా దాంట్లో వస్తా అంటే మేము తప్పకుండా దాని మీద నేను కూడా చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ విల్ నాట్ అలో హిమ్ టు జాయిన్ అవర్ పార్టీ. ఓకే, బీజేపీ అంటే నగరంలో ఉంటుంది, కేవలం నగరానికే పరిమితమైంది, ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ఉన్న చిన్న చిన్న సిటీలు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉంది, కానీ బీజేపీకి అభ్యర్థులు లేరు గ్రౌండ్ లెవెల్లో. నిజానికి పోల్చుకుంటే ఇక్కడ జిహెచ్ఎంసీలు ఉన్నారు, మిగతా కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులు లేరు, అందుకే జిహెచ్ఎంసీ అభ్యర్థులు కరువైన అంటున్నారు. అందుకే మీకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడానికి ఆలస్యమైంది అంటున్నారు అనుకోండి. అది పొరపాటు అండి, నేను ఇప్పుడు గతంలో 294 సీట్లు మేము పోటీ చేసినటువంటి పార్టీ, మాది ఏ పార్టీ చేయలేదు అప్పుడు, మేము చేసాము, కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేయలేదు, మేము చేసిన పార్టీ మాకున్న ధైర్యం సరే. పార్టీ నాయకులు ఎంతమంది ఆ పార్టీ గెలిచే గుర్రాలా లేదని తర్వాత సంగతి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మాత్రం మాకు క్యాండిడేట్లు కొరత లేదు, అభ్యర్థి కొరత లేదు, గెలిచే అభ్యర్థులు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడు మీరే చెప్తున్నారు కాంపిటీషన్ మీ దగ్గర ఉందని చెప్పేసి, అట్నే ప్రతి కాన్స్టిట్యూన్సీలో మీరు ఇప్పుడు మల్కాజ్గిరి అని నగరంలో ఉంది, మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్రతినిధి మీరు కాంపిటీషన్ ఇస్తారు, మిగతా చోట్లకు సంబంధించి అభ్యర్థులు కరువు ఉన్నారు బీజేపీ కానీ ఇంకా, అందుకే అభ్యర్థుల లిస్టు ప్రకటించడం కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం కానీ ఆలస్యమైందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది, నిజమేనా ఇది? నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడ కూడా మీరు మల్కాజ్గిరి ఒకటే కాదు, మీరు ఈవెన్ మీరు ఊళ్ళలో పోతే నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5-6 అంటే మా పార్టీలో వేరే వాళ్ళు కూడా చేరారు కాబట్టి, అందరు కూడా మాజీ ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి బాగా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ లేదు అనే విషయం కాదు, అది క్యాండిడేట్ లేరని కాదు, అయితే మా దగ్గర జాప్యం జరుగుతుందనే విషయం తప్పదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రొసీజర్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మాకు ఒక విధానాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి, మాకు రాజ్యాంగం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పార్టీ కాన్స్టిట్యూషన్ నియమాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్యాండిడేట్ని అడుగుతారు ఎవరెవరు వస్తున్నారు ఏందని, దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక నేతలతో వాళ్ళ అభిప్రాయం సేకరిస్తారు, సర్వేలు చేస్తారు, దీని తర్వాత ఎలక్షన్ కమిటీ కూర్చుంటుంది, ఎలక్షన్ కమిటీ దాంట్లో క్లియర్ చేసిన తర్వాత ఇది పార్లమెంటరీ బోర్డు పంపించడం, ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు. అప్పటి వరకు నా పేరు చెప్పినా కూడా నేనే క్యాండిడేట్ చెప్పడానికి నాకు కూడా వీల్లేదు, నేను పోటీ చేస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, పార్టీ అధిష్టానం పనిచేసుకోమని చెప్పి చెప్పగలుగుతా, కానీ నేనే క్యాండిడేట్ అని చెప్పి ఎప్పటివరకైతే పార్లమెంటరీ బోర్డు క్లియర్ చేసి అప్పటివరకు చేయడానికి వీల్లేదు. సో కాబట్టి మాకున్న ప్రొసీజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉందనుకోండి, వాళ్ళకు కాన్స్టిట్యూషనా రూల్సా పాడా, ఒక కుటుంబం సీఎం ఏ చెప్తే అదే, కేటీఆర్ ఏ చెప్తే అదే, ఇవన్నీ తీసేస్తారు, వాళ్ళని పెట్టడం పెడతారు, కంటిన్యూ చేయమని కంటిన్యూ చేస్తారు. వాళ్ళే అన్నారు 30% కమిషన్ ఉన్న ఎమ్మెల్యే మారుస్తాను, ఎక్కడ మార్చిండ్రు, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే, కాబట్టి మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. అటువంటి కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యేలుగా నేను బీఆర్ఎస్ నుంచి కొంతమంది బహిష్కృత నేతలు మీ పార్టీలో గిట్ట చేసుకుంటారు, మైనంపల్లి అక్కడ మిగతా నేతలు ఎవరైనా? ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళ మీద ఆధారం నిరూపించబడితే, ఆధారంగా ఆరోపణలు ఒక నిరూపబడితే మేము డెఫినెట్గా వాళ్ళని తీసుకోము, ఒకటి, ఎందుకంటే మాకు కూడా ఒక పొలిటికల్ క్లారిటీ కావాలి. రెండో విషయం వచ్చే వరకు మా దగ్గరికి చాలామంది ప్రయత్నం చేస్తారు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ 115 మందిలో ఎంతమందికి బీఫామ్ వస్తుందో తెలియదు, ఎంతమంది లాస్ట్ దాంట్లో ఉంటుందో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో మాకు తెలియదు. కాబట్టి బీఫామ్ ఇచ్చి వాళ్ళందరూ పోటీ చేసేదాకా ఇది టెంటిటివ్ లిస్ట్ మాత్రం బీఆర్ఎస్ అని చెప్పి నేను భావిస్తాను. మరోవైపు చివరిగా నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి మీ పార్టీలో చేర్చుకుంటానని చెప్పి ఆయన అన్ని రకాలుగా సిద్ధమైన తర్వాత కూడా ఆయన చేర్చుకోలేదు పార్టీలో, దానికి మీ అధ్యక్షుడు వ్యతిరేకించారని ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన చేరిక బింది ఒక ఈటెల కానీ కిషన్ రెడ్డి కానివ్వండి, కొంత
కొంత గ్యాప్ వచ్చిందంట, నిజమేనా? ఈ పూర్తిగా నిరాధారమైనటువంటి వార్త. ఎటువంటి చర్చ జరగలేదు, అటువంటి మాట జరగలేదు. మా దగ్గర పార్టీలు చేరుతా అన్నప్పుడు అయితే తప్పకుండా మేము చేర్పించుకుంటాం. ఏమన్నా ఆ పార్టీ చేరికల కమిటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంతేగానే ఎవరో చేరికల విషయంలో ఎవరో వద్దన్నారని, ఎవరో అలిగిందని, ఇవన్నీ కూడా మీడియాలో వచ్చేటటువంటి ఒక కథనాలు మాత్రమే. ఇది దీనిలో వాస్తవాలు లేవు. మా పార్టీలో మా పార్టీ నాయకత్వం అందరూ కూడా కలిసే ఉన్నారు. ఎక్కడ కూడా విభేదాలు లేవని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. చివరిగా, బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? అధికారానికి రావాల్సినటువంటి సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తాం తప్పకుండా. మేము మీ అధికారం వస్తే మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే సర్వేలు చెప్తున్నాం, మొన్న మా ఎమ్మెల్యే ప్రవాస యోజన జరిగింది, దాదాపు 115 సీట్లలో ఎమ్మెల్యే అని తిరిగారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఒపీనియన్ కానీ బ్రహ్మాండంగా ఉన్నది పార్టీకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ ప్లేస్లో కనబడుతుంది. మీకు డెఫినెట్గా మీరు కష్టపడితే యూ కెన్ కమ్ టు పవర్ అనేటువంటి ఒక నివేదిక ఉన్నది. మీరు పడితే అమిత్ షా గారు కూడా, నడ్డా గారు కూడా, మోదీ గారు కూడా తెలంగాణ మీద స్పెషల్ దృష్టి పెట్టారు. మా స్టేట్లో కూడా నాయకులందరూ కూడా కలిసి పనిచేసేటటువంటి ఒక ఆలోచన ముందుకు పోతున్నారు. కాబట్టి మేము తెలంగాణలో అధికారం భారతీయ జనతా పార్టీదే ఉంటుంది చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాను. కాంగ్రెస్ అన్నారు కాబట్టి కాంగ్రెస్లోకి మీ పార్టీ నుంచి కొంతమంది నేతలు పోతారు. ఇప్పటికి ఒకరిద్దరు నేతలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపుగా 12 మంది పైగా నేతలు, అందులో ముఖ్యమైన లీడర్స్ వాళ్ళు పోతారని చెప్పి ఒక వార్తలు అయితే చక్కలు కొడతారు, నిజమేనా? ఎవరిని మేము బలవంతంగా తీసుకురాలేదు. ఎవరిని కూడా బలవంతంగా మేము ఆపం. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఒక స్వేచ్ఛ స్వచ్ఛంద దీంట్లో వస్తున్నారు, స్వేచ్ఛగా వస్తున్నారు. ఎవరైనా పోవాలంటే కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది. మేము పట్టుకోండి, మీరు పోకండి అనే మాట. ఎవరి ఆలోచనలు, ఎవరి అంచనాలు, ఎవరి యొక్క అడుగుదలను వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మేము మాత్రం మా ఒక పార్టీలో ఒక క్లీన్ అండ్ నీట్ లీడర్, మంచి ప్రజానాయకుడు ఏ పార్టీలో ఉన్నా మా పార్టీలో వస్తానంటే మాత్రం మీ వారిని ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ కూడా డోర్స్ క్లోజ్ చేసింది, ఓపెన్ చేసింది. మా ఎందుకంటే మేము పెరగాలనుకుంటున్నాం. పెరిగే ముందు మేము క్లోజ్ డోర్గా పెరగలేము. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా మా దగ్గరికి అనేక భావజాల వాళ్ళు కూడా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి దాదాపు చాలామంది బీజేపీ లీడర్ బీజేపీలో చేరపడి చేయాలి. మన సైద్ధాంతికమైన వైరుధ్యం ఉన్న పార్టీలు కూడా మా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు చాలామంది బీజేపీలు చేరారు. కాబట్టి మా పార్టీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం, మేము పెరగాలని చూస్తున్నాం, మా బేస్ కూడా పెరగాలని చూస్తున్నాం. అందుకనే ఇటువంటి ఆలోచనలు ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా మా దగ్గర పార్టీ వాళ్ళు అందరిని పిలుస్తున్నాం. ఎవరికైనా ఇక్కడ నచ్చకపోతే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, నేను మేమే పట్టుకొని కూర్చోలేదు. అంటే బీజేపీకి బీఆర్ఎస్కు దోస్తాను, అందుకే కమ్యూనిస్ట్ని వదిలేసుకున్న కేసీఆర్ అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది, నిజమేనా అది? ఇప్పుడు కమ్యూనిస్టులకు ఎవరు దోస్తులు ఎవరు దుష్టములో వాళ్ళకే తెలియదు. ఫస్ట్ బీఆర్ఎస్ఏ మాకు మంచిగా ఉంది కాబట్టి బీజేపీ మేము ఓడించినాం అని మునుగోడు బాగా శంకర ఎగిరేసుకున్నాను. ఆ ఇచ్చిన బీఎంటి కేసీఆర్ కూడా అన్నాడు, అబ్బో కమ్యూనిస్టులు ఎవరు మేము గెలిచినాం అని చెప్పి. తర్వాత ఏమైంది, వెనక నుంచి తన బయటపడరు. ఇప్పుడు ఎటు పోవాలి, మా దగ్గర రాలేరు, కాంగ్రెస్ అని పోయినారు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే అనేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ ఎందుకు కలిశాడు, కలిసి ఎందుకు ఐఎన్డీఏ మీటింగ్ పోయాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించారు, దానికి మీ సమాధానం ఏంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీని ఓడించే కాంగ్రెస్ టీఆర్ఎస్ కొలేషన్ ఉండాలి, అలయన్స్ ఉండాలి చెప్పారు. మొన్న బలకాసుమన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళే వాళ్ళని ఏం చేయకండి అని చెప్పి. ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ బీజేపీ అంటే ఎట్లయితుందని. ఇది చాలా రాంగ్ నోషన్స్, రాంగ్ నేరేషన్స్ ఇలా ఉన్నారు. ఇది బీజేపీ చాలా ఫైట్ చేస్తుంది, ఇద్దరు పార్టీలతో ఫైట్ చేస్తుంది, బీఆర్ఎస్ని ఫైట్ చేస్తుంది, కాంగ్రెస్ని ఫైట్ చేస్తుంది. కాబట్టి మా ఎనిమీ బీజేపీకి ఎనిమీ ఉన్నటువంటి పొలిటికల్ ఎనిమీ అనేది కాంగ్రెస్, బీజేపీకి పొలిటికల్ ఎనిమీ అయినటువంటి బీఆర్ఎస్. సో ఎన్మీస్ ఎన్మీ ఈజ్ ఫ్రెండ్, బోత్ ఆర్ ఎన్మీ. మాకు ఎన్మీస్ కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి మేమే ఎన్మీ కదా, సో దే బోత్ ఆర్ ఫ్రెండ్స్. చివరిగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, మీరు దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఆశావాళ్ళున్నారో వారికి సంబంధించి అప్లికేషన్ కూడా స్వీకరిస్తుంది. గతంలో బీజేపీ ఇందాక మీరు చెప్పుకున్నట్టు చర్చ జరగాలి, ఎన్నికల కమిటీలో పైకి పంపించాలి అదంతా. ఆశావాహుల కోసం దరఖాస్తు పెట్టడం అనేది కాంగ్రెస్ను ఫాలో అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అదేవిధంగా బీజేపీ వెళ్తుంది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదని అంటారు, దాన్ని ఏమంటారు? కానీ ఉండని, మేము మాకు నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, నరేంద్ర గారు మా పార్టీ లీడర్ ఉన్నప్పుడు మహారాణా ప్రతాప్ హాల్లో ఆ రోజు కూడా 1985-86 ఆ ప్రాంతంలో కూడా మేము దరఖాస్తులు మేము తీసుకున్నాం. ఈ లాస్ట్ టైం కూడా తీసుకున్నాం.
ఈసారి కూడా తీసుకుంటాం, కొత్త ఏం కాదు, మా నేషనల్ పార్టీకు అది ఉన్నటువంటి ఒక ప్రొసీజర్ అది. సో ఇది వాళ్ళు మమ్మల్ని చూసుకొని చేస్తున్నది, అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో డబ్బు మూట ఎవరికి ముడితే వాళ్ళకే టికెట్ అనేది వాళ్ళే చెప్తారు, నేను చెప్పడం కాదు. సో మా దగ్గర అట్లా ఉండదు. ప్రజా బలం ఎవరికి, కార్యకర్తల సమితి ఎవరికి, వాళ్ళకే టికెట్లు ఇస్తారు మేము. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది అడుగుతారు టికెట్లు, ఆ అడిగిన వాళ్ళలో ఎవరు అడగాలి కదా. ఇప్పుడు డెమోక్రసీలో స్వేచ్ఛ ఇవ్వాలి ఆలోచనకు, ఆ ఆలోచన స్వేచ్ఛలో అందరూ అడుగుతున్నారు. మా పార్టీలో కొత్త ఏం కాదు ఇది, మా పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రొసీజర్ ఉన్నది, మా తెలంగాణలో కాదు మొత్తం దేశంలో ఉన్నది ఇది. కాబట్టి అటువంటి ఒక ఏదైతే బయట అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, ఇది పొరపాటు.